ఇన్ని రోజులు మనం పాన్ ఇండియా సినిమాలు చూసాం కానీ రాబోతున్న ప్రభాస్ మూవీ పాన్ ఇండియా మూవీ కాదంట ఇదొక పాన్ వరల్డ్ మూవీ అంట నిజంగా పాన్ వరల్డ్ మూవీ అంటున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్లో చూపించిన పిక్చరైజేషన్ అండ్ యాక్షన్ సీన్స్ మీరు మర్చిపోవాల్సిందే అవి జస్ట్ నా సినిమా జర్నీకి టీజర్ ట్రైలర్లా అనుకోండి కానీ సలార్ అలా కాదు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్ ప్యాక్లా రాబోతుంది మూవీ అంటున్నాడు ప్రశాంత్ నీల్ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సలార్ మూవీ యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా ఏడు వందల ట్రక్కులు జీబులు వాడారంట గ్రాఫిక్స్ లేకుండా సో ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీన్స్తో ఒకసారి హాలీవుడ్కి కూడా మన ఇండియన్ సినిమా సత్తా చూపించే ప్రయత్నం చేస్తున్నారంట మూవీ టీం ఆడియన్స్ ని ఒక రేంజ్లో సర్ప్రైజ్ చేయటానికి మూవీ టీం రంగం సిద్ధం చేస్తుంది ఇండియాలో కాకుండా హాలీవుడ్ వాళ్ళకి కూడా నచ్చే విధంగా యాక్షన్ సీన్స్ అండ్ మేకింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ పెట్టారంట హోంబాలే ఫిలిమ్స్ ఇప్పటి వరకు మహా అంటే ఒక ఇరవై లేదా యాభై కార్లతో వెహికల్స్తో యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారు కానీ కొన్ని వందల వెహికల్స్తో యాక్షన్ సీన్స్ ప్లాన్ చేయలేదు దట్టు రియల్ వెహికల్స్తో ఒకసారి ఆలోచిస్తే సినిమా ఖర్చు ఏ రేంజ్లో పెరుగుతుందో ఆలోచించండి అయినా ప్రభాస్ రేంజ్ హీరో పైన ఆ రేంజ్లో ఖర్చు పెట్టినా తిరిగి వస్తుందని ప్రొడ్యూసర్స్ గట్టిగా నమ్ముతున్నారు ఏది ఏమైనా సలార్ మూవీ ప్యాన్ ఇండియాలోనే కాకుండా ప్యాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారట మామూలు విషయం కాదు మరి ఇంత మంచి యాక్షన్ సీన్స్ తో సలార్ మూవీ మనల్ని ఎంతవరకు మెస్మరైజ్ చేస్తుందో ఇంకా కొన్ని రోజులు ఆగి చూడాల్సిందే మీలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గట్టిగా కామెంట్ చేయండి